సో రాజకీయంగా నెక్స్ట్ మీరు ఈ తెలంగాణలో మీరు పూర్తి స్థాయిలో బలపడాలి అంటే అసలు మీ ముందు ఉన్న ఎజెండా ఒక్కటి చెప్పండి. నా ముందు ఉన్న ఎజెండా ఒకటేనండి, గ్రామ స్థాయి వరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళని తట్టి లేపవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో, ప్రజల వ్యతిరేక పనులు చేస్తుందో దాన్ని ఎండగట్టవలసిన పని. ఎప్పుడైతే పోరాటంలోకి పోతే ఆటోమేటిక్గా జనం మనల్ని నమ్ముతారు. జనం కావాల్సినటువంటి విషయాల మీద మనం ఎప్పటికప్పుడు మంచిని మంచి చెడు చెడు, మంచి జరిగితే మనం సంతోషించాలి, చెడు జరిగినప్పుడు ఇమ్మీడియట్ స్పందించవలసిన అవసరం ఉంది పొలిటికల్ లీడర్గా. దాన్ని చూసుకొని రేపు గ్రామ గ్రామాల బీసీలు అందరూ కూడా ఒక ఉప్పెనలాగా రా వస్తూ ఉన్నారండి. ఒకే రోజులో ఇంతమంది జనము పిలుపు మేరకు వస్తున్నారంటే ఆశమాషి కాదు. జనముకు ఉన్నటువంటి నమ్మకం, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం తప్పకుండా అణగారిన కులాలకు, మళ్ళీ సబ్బండ వర్ణాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అందులో జ్ఞానేశ్వర్ మీద నమ్మకం ఉన్న తీరులో వస్తుంది జనం. ఈ మధ్యకాలంలో ఒక అంటే రాజకీయ సమీకరణాలు కూడా వచ్చే ఎన్నికలు ఏదో జరగవచ్చు, అంటే మేబీ జరగవచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. సో కాసాని జ్ఞానేశ్వర్ ఒక ఓకే బీసీ సామాజిక వర్గాన్ని కొంత బ్రాండ్గా ఉన్నాడు. సో ఆయన టీడీపీ ప్రెసిడెంట్గా పెట్టి సో ఇక్కడకేదో కొంత వేసి బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఇది ఇంటర్నల్గా ఆల్రెడీ మీరు చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నట్టుగా కూడా తెలిసింది. అది వాస్తవం కాదు, అది వాస్తవం. నేను ఫస్ట్ రోజే చెప్పిన, నేను 119 సీట్లకు తెలుగుదేశం పార్టీ కాంటాక్ట్ చేస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఇందులో మాట మారదా? నేను ఏమంటున్నాను ఇక, నా మాట ఏంటంటే ఈరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు, ఈరోజు నా పంత అయింది. 119 సీట్లలో 119 సీట్లలో మా క్యాడర్ను లేపవలసిన అవసరం ఉంది. అందుకని చెప్తున్నాను, నీకు ఎప్పుడైతే యూత్ 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యువకులను విద్యావంతులను వెల్కమ్ చెప్పినటువంటి మాట, అందుకని మీ ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటంటే, విద్యావంతులు యువకులు తప్పకుండా తెలుగుదేశం వైపు చూస్తున్నారు, వాళ్ళు రావాలి. అది మీరు ఓకే, కానీ పొత్తు ఉండదని చెప్పగలరా? 100% లేదని చెప్పండి. లేదండి, ఏది ఎప్పుడు ఏం జరుగుతారంటే రాజకీయాలు నాకు తెలియదు. కానీ నా మాట మీరు ఆల్రెడీ చర్చలు చేసిన శుద్ధ తప్పండి, అది శుద్ధ తప్పు. క్లియర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్ చెప్పాడంటే, జ్ఞానేశ్వర్ మన కార్యకర్తలను మనం లేపాలి, వాళ్ళని చైతన్య వంతులు చేయాలి, మన పోయిన వాళ్ళని వెల్కమ్ చేయాలి. అసలు పొత్తు గురించి డిస్కసే రాలేదండి ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఆ సమస్యనే ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు మీరే అంటున్నారు పండుకున్నది, మరి ఎవరు వస్తారండి దానికి దగ్గరికి? బీజేపీ ఎట్లా వస్తుంది, ఇంకో పార్టీలు ఎట్లా వస్తాయి? అలయన్స్ మాది ఏమైనా ఉంటే కదండి, ఎట్లా క్వశ్చనే రాదు. క్వశ్చనే రాదు, జ్ఞానేశ్వర్ 119 సీట్లు నిలబెడతాడు, సమస్యనే రాదు. 4 సీట్లు మేము తీసుకునే క్వశ్చనే రాదండి. మేము బీసీలలో ఉన్నటువంటి జనాగణన ప్రకారంగా మేము అడగమండి, కాంటాక్ట్ చేస్తామంటున్నాము. ఎవరన్నా అడిగితే వాళ్ళు అడగాలి 10-20 సీట్లు. తెలుగుదేశం 101% రేపు రాజ్యాధికార దిశగా పయనిస్తుంది.